Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్నామ స్మరణేన మహానాడులో కేసీఆర్ ఊసేది. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. మహానాడులో అనేక విషయాలు చర్చిస్తారు, ముఖ్యంగా జాతీయ రాజకీయాల మీద కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. దానికి కారణం టీడీపీ జాతీయ రాజకీయాల్లో కూడా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించింది. టీడీపీ మామూలు పార్టీ కాదు, దాని పునాదులు చాలా బలమైనవి. ఉమ్మడి ఏపీని 3.5 దశాబ్దాల పాటు తనదైన ముద్రతో శాసించిన పార్టీ అది. అటువంటి టీడీపీ విభజన తరువాత కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైంది. తెలంగాణలో బలం ఉన్నా కూడా ఆ పార్టీ అక్కడ పెద్దగా సౌండ్ చేయడం లేదు. మరి జాతీయ అధ్యక్షుడు అని చంద్రబాబు చెప్పుకుంటారు. పైగా ఆయన ఉమ్మడి ఏపీని 9 ఏళ్ల పాటు పాలించారు. తెలంగాణలో కూడా టీడీపీకి అభిమాన జనం ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే టీడీపీ జన్మస్థలమే తెలంగాణ. హైదరాబాద్లో ఆ పార్టీ పుట్టింది. ఎన్టీఆర్ నాడు పార్టీకి అక్కడే పురుడు పోశారు. అటువంటి టీడీపీ మహానాడు అజెండాలో చేర్చిన అంశాలు చూస్తే చిత్రంగా ఉంటుంది. అన్నీ కూడా జగన్ మీద బాణాలే వేసేందుకు వాడుకున్నారు. ఏపీలో కరోనా కట్టడిలో వైసీపీ విఫలమైందని విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని కూడా గొంతు పెంచారు. కానీ ఇవే రకమైన విమర్శలు తెలంగాణ ప్రభుత్వం మీద ఇతర పార్టీలు చేస్తున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఎందుకో ఆ ఊసే మరచింది. కనీసం మహానాడులో అయినా తెలంగాణ గురించి చర్చిస్తారు అనుకుంటే ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. మరి ఈ విధంగా చూస్తే తెలంగాణ ఊసుని ఆ పార్టీ మరిచిందా లేక ఆశలు వదిలేసుకుందా అన్నదే చర్చగా ఉందట. తెలుగుదేశం పార్టీ 2014-2018 ఎన్నికల్లో పోటీ చేసింది, అదేవిధంగా ఉనికి కూడా నిలబెట్టుకుంది. అటువంటి పార్టీ ఎందుకు తెలంగాణను విస్మరిస్తోంది అన్నదే అందరి ఆలోచనగా ఉంది ఇప్పుడు.